కనీసం ఇక్కడ ఈ రోజు విచారణ జరుగుతుందనే విషయాన్ని కూడా తెలియజేయకోకుండా కేవలం రహస్యంగా కేవలం ఒక గ్రామ ప్రజలకు చెప్పి చివరికి ఈ రోజు పొద్దున్నుండి 8 గంటల నుంచి మరి ఈ రోజు 10 గంటల వరకు కేవలం ఈ ఫ్యాక్టరీలో పనిచేసేటటువంటి ఉద్యోగులు ఆ ఉద్యోగుల కుటుంబాలను మామూలు డ్రెస్ చేసుకొని వస్తే వాళ్ళకు ఒక కోడ్ పెట్టి ఆ కోడ్తో మరి ఇక్కడికి అనుమతించారు. స్థానికంగా ఉన్నటువంటి ప్రజల్ని కానీ పెద్దల్ని కానీ మరి యువకుల్ని కానీ ఎవరిని అనుమతించకోకుండా కేవలం ఈ కంపెనీలో పనిచేసేటటువంటి ఉద్యోగులతో ఈరోజు విచారణ చేస్తా ఉన్నారు. కాబట్టి ఈ విచారణ సరైంది కాదు, తక్షణమే ఈ విచారణ ఆపేసి మరి ఇక్కడికి వచ్చినటువంటి స్థానికుల అభిప్రాయాలు వచ్చినటువంటి డిఆర్ఓ పుల్లయ్య సార్ గారు మనందరిని అడిగి మన అభిప్రాయాలే తీసుకొని మన అభిప్రాయాలే పైకి పంపాలని చెప్పేసి మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరి తరఫున మేము కోరుతా ఉన్నాం. అదే కాదు, పోలీస్ సార్ వాళ్ళు అంటూ ఉన్నారు 8 గంటలకు మీరు వస్తే మీకు అసలు చెక్ పోస్ట్ లేదు, మేము 8 గంటలకు వచ్చి అనుమతించే వాళ్ళం, ఇప్పుడు వస్తే ఎట్లా అనుమతిస్తామని చెప్పేసి 8 గంటలకు కాదు 7 గంటలకు కూడా వచ్చినటువంటి సోదరులు ఇక్కడ ఉన్నారు. వస్తే సాధారణమైన వాళ్ళని అనుమతించలేదు, ప్రజలను అనుమతించలేదు, కేవలం ఉద్యోగులు మాత్రమే అనుమతించారు. 10 గంటలప్పుడు కూడా ఎస్ఐ గారు సిఐ గారు మా దగ్గరికి వచ్చి మేము అక్కడ నిలబడితే యువకులందరూ చెప్పారు మాకు అక్కడ పోయినది స్థానికులు కాదన్న విషయం తెలియదు, కోవిడ్ నిబంధన ఉంది కాబట్టి 150 మందిని అనుమతిస్తున్నామన్నారు. కోవిడ్ నిబంధన ఉంటే 150 మందిని మీరు అనుమతిస్తే నిజంగానే పోలీసు వారు కోవిడ్ నిబంధన పాటించబడైతే వేలాది మంది మన స్థానిక ఎన్నికల్లో గెలిచినప్పుడు లక్షలాది మందిని సీరియస్ గా కోవిడ్ ఉన్నప్పుడు ఎందుకు ర్యాలీలకు అనుమతించినారు, ఎందుకు సెలబ్రేషన్ అనుమతించినారు? ఆ రోజు లేని కోవిడ్ నిబంధన ఈ రోజు విచారణ రోజే ఎందుకు ఈ రోజు మీరు పోలీసులు చెప్తా ఉన్నారు అనేసి ఈ రోజు స్థానిక ప్రజలుగా మనం అడుగుతా ఉన్నాం. అదే కాదు, మరి ఇక్కడ ఉన్నటువంటి పరిశ్రమ వల్ల కాలుష్యం ఎక్కువైపోయి ఏమైనా ఈ పక్కలో నీళ్లు ఏమైనా గొర్రెలు కానీ మేకలు కానీ జంతువులు కానీ తాగితే నీళ్ళు ఆయన గంటకు 2 గంటలకు పడి చనిపోయేటటువంటి ప్రమాదం ఉంది. ఇక్కడ ప్రజలు కూడా అనారోగ్యాలకు కారణమవుతా ఉన్నారు, వాయు కాలుష్యం జల కాలుష్యం జరుగుతూ ఉంది. మరి ఇన్ని కాలుష్యాన్ని భరించి ప్రాణాలు పోగొట్టుకొని అనేక మంది అనారోగ్యాల పాలై లక్షలాది రూపాయలు ప్రైవేట్ హాస్పిటల్లో పెట్టుతూ ఉంటా ఉంటే మరి ఈ పరిశ్రమలో ఉద్యోగాలు మాత్రం ఇతర బీహారులకు ఒడిశా వాళ్ళతో ఎక్కడి వాళ్ళతో తెచ్చుకొని గట్టి నువ్వు ప్రజల చేత ఎన్నుకోబడినా మీరు ఉన్నారు, ఏమయ్యా మీరు రామని చెప్తే మీకు అబ్జెక్షన్ లేదు క్లియర్ గా. 5 మంది దాని విషయం చెప్తానే నేను వాళ్ళ కోసం అదే ప్లేస్ కోసం ఏదంటే మాట్లాడిస్తున్నామాస్పాన్సిబిలిటీ వాళ్ళ కోసం పెట్టుకున్నావు వీళ్ళు కాపాడుతున్నారు అధికారులు నగేసి రిక్వెస్ట్ కాదు నువ్వు నేను చెప్తాను జనరల్ పబ్లిక్ ప్రజల చేత ఎన్నుకోబడిన పబ్లిక్ ఉన్నారు వీళ్ళు వస్తా ఉంటారు వాళ్ళకి ఇన్చేసి ఉంది రమ్మంటున్నారు జనరల్ పబ్లిక్ సర్పంచ్ ప్రజలు పీల్చుకుంటున్నారా లేకపోతే వార్డ్ మెంబర్లు బయటకు బీహార్ తమిళనాడు కేరళలో ఉద్యోగాలు కాదు నిరుద్యోగుల కోసం పోరాడే వ్యక్తి మాట్లాడడం సరైన పద్ధతి కాదు. మీరు ఎంక్వైరీ ప్రజలకే ఉద్యోగులకే నేను డివైఎస్ అధ్యక్షుడని మీరు అర్థం ఉందే మీరు ఉద్దేశం మీరు మాట్లాడుతున్నారు సారాంశం అంతా ఏంది ఒకటి ఉద్యోగస్తుంది అర్థం చేసుకుని చెప్తాను ఏమన్నా ఉందా అంటే ఇదే సార్ అన్నారు. ఒకటి వచ్చేసి రెండోది వచ్చి పబ్లిక్ కాకుండా
ఓన్లీ కొంతమంది లిమిటేషన్ సార్, మేమందరం రిప్రజెంటేషన్ ఇస్తాము. మా యూత్ యొక్క అభిప్రాయం కూడా వచ్చినటువంటి అధికారులకు తెలియజేస్తాము. మాకు అవకాశం కల్పించండి. అట్లా అవకాశం కల్పించకుండా మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దండి. ఎందుకోసం అడుగుతున్నాం అంటే ఇబ్బంది పెట్టొద్దండి. ఇప్పుడు ఈ పరిశ్రమలో ఏమన్నా అబ్జెక్షన్లు ఉంటే చెప్పండి అనేసి మనకు ఎంక్వైరీ కోసం అధికారులు వస్తున్నారు. విచారణ కోసము లేదా ప్రజల అభిప్రాయం తీసుకొని వచ్చిన అధికారులు ప్రజల్ని రానియకుండా ఓన్లీ వాళ్ళ కంపెనీ ఉద్యోగులను అనుమతించినారనుకో, ఏం అభిప్రాయం చెప్తారు? గ్రామస్తులు, సర్పంచ్ ఉన్నావు, నువ్వు సర్పంచ్ ఇన్విటేషన్ చేస్తున్నారు, నువ్వు మీ మెంబర్లు వార్డు మెంబర్లు ఉంటారు, ఏమి తర్వాత ఎస్పెడిషన్ చేసి ప్రజలు చేసి వెళ్ళిపోవాలి ఉంటారు, వాళ్ళకు అభ్యర్థులు చెప్పారు రావాలి, మళ్ళీ రావాలని చెప్తున్నారు. మీరు ఇచ్చిన హోల్ వెళ్తున్నాను, హోల్ తప్ప హోల్ జాబ్ విషయం మొన్న కలెక్టర్ గారు ఇచ్చాము.